దేవుని నామానికి వందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా అంటే టెస్టిమనీ షేర్ చేయాలని అన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. అంటే మళ్ళా అంటే ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను 53 ఇయర్స్లోకి ఎంటర్ అవటం జరిగింది. సో April 9th, సో ఐ హ్యాడ్ టు గో బ్యాక్, అన్ని సంవత్సరాలు వెనుకకు వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవడానికి, తర్వాత దేవుని మహిమ పరచడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నా పేరు క్రిస్టీ రోజ్ అండి, దొండపాటి క్రిస్టీ రోజ్. మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా వాళ్ళు భీమవరం, దొండపాటి జీవానందం గారు, తర్వాత ఆర్లిన్ జే పద్మబాయి గారు. సో మమ్మీ డాడీ మమ్మల్ని అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫ్యామిలీ ప్రేయర్స్లో, తర్వాత ఫ్యామిలీ ప్రేయర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవాళ్ళు. తర్వాత చర్చ్కి రెగ్యులర్గా తీసుకెళ్లేవాళ్ళు, సండే స్కూల్కి కూడా రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. సో అంతేకాకుండా డిసిప్లిన్ అనేది చాలా, అంటే డాడీ మమ్మీ అంటే ఇద్దరు టీచర్స్ కనుక వాళ్ళు ఎక్కువ డిసిప్లిన్ చిల్డ్రన్గా మమ్మల్ని ఉంచడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళు చేయగలిగిన అంత ఎఫర్ట్స్ అన్నీ కూడా మా మీద వాళ్ళు పెట్టారు. మా పేరెంట్స్ ఇప్పుడు ఇద్దరు కూడా లేరు, దాని దేవుని కృపను బట్టి దేవుడు అలాంటి పేరెంట్స్ ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు అంటే 5 అండి మేము మా కుటుంబంలో, నా 3 సిస్టర్స్, నాకు ఒక బ్రదరు. నేను అంటే మా 5 నేను 4 దాన్ని. సో అంటే మేము 5 కూడా అంటే డాడీ వాళ్ళు 5 మేము పెరగలేదు. మా 5 పాటు అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎవరొకరు ఇంట్లో ఉంటూనే ఉండేవాళ్ళు. వాళ్ళని అంటే డాడీ వాళ్ళ ఇంట్లో చదువుకున్న వ్యక్తి, అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో అంటే మావయ్యోళ్ళు అందరూ కూడా చదువుకున్నారు, కాకపోతే అమ్మ మీద ఎక్కువ భారం ఉండేది కనుక ఇద్దరింటి సైడ్ వాళ్ళు కూడా మా ఇంట్లో ఉండి చదువుకోవటం అనేది, చిన్నప్పటి నుంచి కూడా ఎవరొకరు ఇంట్లో ఉండటం అనేది మేము అంటే గమనిస్తూనే ఉన్నాము. అలాగే పెరిగాము, అందరితో కూడా పెరిగాము. మాతో పాటు అంటే మేము 5 ఎప్పుడు ఒక్కసారి కూడా ఉన్నాం అనేది మాకు ఎప్పుడు కూడా జ్ఞాపకాలు లేవు. సో అలాగా అంటే అందరిలో పెరుగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు దేవుని యొక్క కృప అధికంగా మా కుటుంబం పట్ల మేము చూడగలిగాము. తర్వాత మా సిబ్లింగ్స్ మేము అందరం కూడా అందరినీ మమ్మీ డాడీ అంటే ప్రేయర్లో కూర్చోబెట్టేవారు. కూర్చోబెట్టినప్పుడు ప్రేయర్ అంటే ఫ్యామిలీ ప్రేయర్ చేయటం, తర్వాత బైబిల్ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్లో బైబిల్ చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వర్స్ మేము చదివించడం అనేది వాళ్ళు చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా మేము అంటే దేవుణ్ణి ఎదగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో మేము యాక్చువల్గా లూథరన్ చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం భీమవరంలో. లూథరన్ చర్చ్లో కొన్నిసార్లు అంటే వాక్యం సరిపోవట్లేదని అనేటువంటి దాంతో, అంటే మేము యవనస్తులం కాబట్టి ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఎదగాలనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అంటే మా ఇంటి దగ్గరే తనతోటి హ్యాపీ క్రిస్టియన్ అంకుల్ అని ఆంటీ సుశీలాంటి వాళ్ళ చర్చ్ దగ్గర, సో మా ఇంటి ఆపోజిటే, సో ఆ చర్చ్కి కూడా మేము అంటే సండే స్కూల్కి అట్లాగా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం. సో ఈ విధంగా అంటే దేవుడు నా జీవితంలో ఆ సండే స్కూల్కి వెళ్ళటం అనేది, తర్వాత దేవుళ్ళు ఎదగటానికి దేవుడు సహాయం చేశాడు. నేను యాక్చువల్గా ఏంటంటే ఒకసారి 1978 April 9th నా బర్త్డే. నా బర్త్డే అయితే సాధారణంగా ఏంటంటే పాస్టర్ గారి ఇల్లు దగ్గరే ఉంటుంది కాబట్టి బర్త్డే రోజున ఏదో ఒక చిన్న ఆఫరింగ్ పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అనేది చాలా అలవాటు. మా అందరి పిల్లలు కూడా మేము అట్లనే చేసేవాళ్ళం. సో అప్పుడు పాస్టర్ గారి ఇంటికి 9th వెళ్ళటానికి లేదు, అప్పుడు 10th వెళ్ళాను. 10th డాడీ అమ్మ 10th నన్ను వెళ్ళి ప్రేయర్ చేయించుకొని అని వెళ్ళమన్నప్పుడు వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఆంటీ నన్ను కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. ఏంటనంటే లోకసువార్త 7:36-52, ఆ 52 కూడా అంటే ఒక వ్యక్తి యొక్క అక్కడ ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ తనకి దేవుడు తనని క్షమించటం,
ఆమె తన యొక్క పాపాన్ని అంతటిని ఒప్పుకొని క్షమించడం గురించి ఆ ఆంటీ అప్పటికి నేను సెవెంత్ క్లాస్ చదువుతూ ఉన్నాను సెవెంత్ క్లాస్ చదువుతూ ఉన్నాను పాపము అని అంటే ఏంటంటే ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేయటం 10 పైసలు తీయటం లేకపోతే డాడీ మమ్మీ ఏదైనా స్వీట్స్ తీసుకొస్తే ఆ స్వీట్స్ తీసుకొని తింటామో లేకపోతే అడ్డుపడి తింటామో ఇట్లాంటిది చిన్న చిన్ని కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మేమంతా చిన్నోళ్ళం అలాగా పాపము అని అంటే అప్పుడు ఆంటీ చెప్పారు ఆజ్ఞాతి క్రమమే పాపం మమ్మీ చెప్పిన మాట పట్టుమే పాపం ఈ విధంగా తను నాతో మాట్లాడినప్పుడు అప్పుడు 1978 సంవత్సరంలో ఏప్రిల్ 10న నేను యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అంటే నేను చదువుకున్నప్పుడు అంటే ఆ వాక్యములో ఉన్నటువంటి గూఢార్థము అంత పెద్దగా తెలియనప్పటికీ కూడా నేను అంటే పాపిని అనేటువంటి విషయాన్ని నేను గ్రహించి నేను చేస్తున్న చిన్న చిన్న పాపాలను నేను క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు అనేటువంటి అండర్స్టాండింగ్ తో నేను యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకునిగా అంగీకరించాను అంగీకరించిన తర్వాత అంటే అప్పటికి మా సిస్టర్స్ కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి వాళ్ళు ఈయు మినిస్ట్రీకి అటెండ్ అవుతూ ఉన్నారు సో ఆ టైంలో నేను సెవెంత్ క్లాస్లోనే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించానని విషయం మా టీచర్స్ కి వాళ్ళు కొంతమంది క్రిస్టియన్ టీచర్స్ క్రిస్టియన్ స్కూల్లోనే లూథరన్ హై స్కూల్లోనే నేను చదువుకున్నాను సో ఆంటీ వాళ్ళందరూ కూడా అమ్మ మంచి పని చేసావు అమ్మ దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావని వాళ్ళు అంటే చిన్నదాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సో ఆ విధంగా నేను అంటే 78వ సంవత్సరంలో నేను యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి అప్పటి నుంచి కూడా దేవుని బిడ్డగా కొనసాగడానికి సహాయం చేస్తూ ఉన్నాడు సో నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ అయిన తర్వాత 10th క్లాస్ నేను సకినేటిపల్లి లూథరన్ హై స్కూల్లో చదవటం జరిగింది అక్కడ మమ్మీ డాడీని కూడా వాళ్ళిద్దరు లూథరన్ హై స్కూల్లో టీచర్స్ కాబట్టి వాళ్ళిద్దరిని కూడా సకినేటిపల్లి ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడికి అమ్మోళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను సో 10th క్లాస్ అక్కడ చదివేటప్పుడు మేము అక్కడ చర్చ్ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం అక్కడ ఉన్న పాస్టర్ గారు ఎప్పుడు కూడా నన్ను అంటే వాళ్ళతో పాటు మీటింగ్స్ కి రమ్మని అనేవారు సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళరావటం ఈవినింగ్ ఏదన్నా ప్రేయర్ ఉంటే కనుక వాళ్ళతో పాటు చర్చ్ అంటే పాస్టర్స్ తో వాళ్ళతో పాటు వెళ్ళటం అనేది జరిగేది సో ఆ విధంగా అంటే డైరెక్ట్గా ఫుల్ టైం మినిస్ట్రీ అనేది అప్పటికి లేదు కానీ ఇండైరెక్ట్ గా చిన్న చిన్నగా అంటే కొంత మినిస్ట్రీ చేయడానికి అంటే పార్టిసిపేట్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు సో 10th క్లాస్ నేను అంటే అక్కడ అంటే మినిస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాను అదే సమయంలో 10th క్లాస్ కూడా ముగించుకొని మరలా నేను కాలేజ్ స్టడీస్కి భీమవరం వచ్చాను భీమవరం వచ్చి భీమవరంలో అంటే కాలేజీలో డిఎన్ఆర్ కాలేజీలో నేను చదువుతూ ఉన్నాను సో అప్పుడు అక్కళ్ళు ఈయు మినిస్ట్రీకి వెళ్తూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని బట్టి నేను కూడా ఈయు మినిస్ట్రీకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉండేది సో ఈయులో అంటే వాళ్ళు అంటే ఈ విధంగా అంటే నా మెంటరింగ్ అంతా కూడా నా పేరెంట్స్ ద్వారా నా సిబ్లింగ్స్ తర్వాత నేను వెళ్తున్నటువంటి చర్చెస్ ద్వారా తర్వాత వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ మినిస్ట్రీ ద్వారా నేను దేవుణ్ణిలో బలపడ్డాను నేను అంటే దేవుణ్ణిలో బలపడుతున్న కొద్ది అంటే కొంచెం దేవుని సువార్త పట్ల ఆ ప్రేమ అనేది సువార్త చేయాలనేటువంటి ఆశ ఎదుగుతూ ఉంది అంటే యవనస్తురాలని అయినప్పటికీ కూడా అంటే పాపము చేయడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా పాపము చేయకూడదు అనేటువంటి దానితోనే నేను ఎదుగుతూ ఉన్నాను అలాగే నా జీవితం కూడా కొనసాగుతూ ఉంది సో ఎవాంజలికల్ యూనియన్ మినిస్ట్రీలో నేను అంటే స్టూడెంట్గా ఉంటూ ఉన్నప్పుడు నేను అంటే 85లో ఒకసారి ఎల్టీ క్యాంప్కి జరగటం వెళ్ళాను నెడదవోలులో లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్కి వెళ్తే అప్పుడు ఒకసారి అంటే చాలా ఖచ్చితంగా వాళ్ళు అంటే కృష్ణయ్య గారని ఒక అన్నయ్య మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీలో ఎవరైనా మీరు సేవకు అర్పించుకుంటారనంటే అప్పుడు నేను లేచి నిలబడ్డాను లేచి నిలబడి నేను పూర్తిగా నేను సేవ చేస్తానని అప్పుడు నేను అంటే లేచి నిలబడ్డాను కానీ అంటే అందరి ముందు నేను ఒప్పుకున్నాను కాకపోతే నేను వాక్యము ద్వారా దేవుడు నాకు కన్ఫర్మ్ చేయాలి ఎందుకంటే వాక్యము దేవుడు అంటే పెద్దల ద్వారా తర్వాత దేవుని సేవకుల ద్వారా
పరిచర్యలో ఉండాలి అనే పరిచర్య చేయాలని మాట్లాడినా కూడా దేవుని వాక్యము ద్వారా నేను అంటే మాట్లాడినట్లయితే అది నాకు దృఢంగా ఉంటది అనేటువంటి విశ్వాసంతో నేను దేవుని అడుగుతూ ఉన్నాను. అయితే ఒక దినాన్న నేను అంటే ఎప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అట్లాగా లేచి ప్రార్థన చేసుకుని ఉండేవాళ్ళం. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. విలాప వాక్యాలు 3:23 అంటే 22-33 వరకు చదివాను. చదివినప్పుడు ఒక వాక్యం ద్వారా అంటే 3 సార్లు యాక్చువల్గా నేను ఆ మాట విన్నాను. విన్న తర్వాత అప్పుడు బైబిల్ తెరిచి చూసినప్పుడు ఇదే మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఏంటంటే యవన కాలంన కాడిని మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే, గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను అని ఇంకా చాలా వచనాలు అక్కడ క్రింద వ్రాయబడి ఉంది. యవ్వన కాలంన కాడిని మోయట నరునికి మేలు అనేటువంటిది ఆ మాట వచ్చినప్పుడు నేను అంటే ఖచ్చితంగా నేను పరిచర్యకు వాడబడాలి అనేటువంటి విషయాన్ని నేను సంపూర్తిగా గ్రహించాను. అంటే చాలా సార్లు అంటే పరిచర్య చేయాలనే ఆశ ఉంటుంది కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట కాకపోతే నేను ఫెయిల్ అవుతాను అనేటువంటి అంటే కొంచెం జ్ఞానము ఉన్నది కాబట్టి అది అంటే నేను ఓడిపోకుండా ఉండాలి అని అన్నట్లయితే దేవుని దగ్గర నుంచి నాకు కన్ఫర్మేషన్ కావాలి అనేటువంటిది నేను కోరుకున్నప్పుడు దేవుడు దాని ద్వారా నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను. 86 నుంచి 89 వరకు కూడా డిగ్రీ చేశాను. చేసిన సమయంలో అంటే మినిస్ట్రీలోనే ఈయూ మినిస్ట్రీలోనే స్టూడెంట్గా కొనసాగుతూ అనేక చోట్ల బైబిల్ స్టడీస్ టేకప్ చేయడానికి అనేక చోట్ల అంటే పరిచర్య చేయడానికి తర్వాత బ్యాతనీ లూథరన్ చర్చ్లో కూడా అక్కడ మేము ఉంటా ఉన్నప్పుడు డాడీ అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ చర్చ్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ఒక విధంగా పరిచర్య ఎదుగుతున్న కొలది అంటే నేను పూర్తిగా దేవుని పరిచర్యలో ఉండాల్సిన కొలది ఛాలెంజెస్ అనేవి ఏమి తగ్గిపోలేదు. ఛాలెంజెస్ ఎప్పటికప్పుడే పెరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు అంటే నాతో మాట్లాడుతున్న రీతిని బట్టి నా జీవితాన్ని చక్కపరుచుకుంటూ నేను వస్తూ ఉన్నాను. సో నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిన వెంటనే మా పేరెంట్స్తో చెప్పానమ్మా నేను ఏంటి నేను మామూలు స్టడీస్ చేయను, థియలాజికల్ స్టడీస్ చేస్తాను, బీటీహెచ్కి వెళ్తానని చెప్పాను. అప్పుడు మా డాడీ వాళ్ళు లేదు లేదు నువ్వు డిగ్రీ చేయాలని అన్నారు. సరే డిగ్రీ అయిపోయింది, బీఎస్సీ చేశాను. బీఎస్సీ చేసిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత అడిగాను డాడీ, ఏ డాడీ నేను బీడీ చేస్తాను డాడీ అని అంటే లేదమ్మా నువ్వు పెళ్లి కందే నువ్వు పరిచర్యకి వెళ్ళకూడదని ఆయన డిక్లేర్ చేశారు. ఈవెన్ అంటే డాడీ మమ్మీ అంటే వాళ్ళిద్దరూ కూడా లూథరన్ హై స్కూల్ టీచర్స్గా పనిచేస్తూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళిద్దరూ అంటే శాలరీ తెచ్చినా కూడా మాకు సరిపోయేది కాదు. ఎందుకనంటే ఎవ్రీ టైం 15 మంది లేదా 18 మంది పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అట్లా ఉంటూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు ఫీజు కట్టడానికి కూడా అంటే లెక్చరర్స్ ముందు అలాగా నిలబడాల్సి వచ్చేది. సో అలాంటి టైంలో అంటే దేవుడు చాలా గొప్ప కృప చూపించాడు. ఒకసారి అయితే బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు వాళ్ళు సాధారణంగా బొటానికల్ టూర్ వేస్తారు. టూర్ వేసినప్పుడు ఆ టూర్కి వెళ్ళడానికి పైసలు లేవని డాడీ నన్ను వెళ్ళొద్దన్నారు. అమ్మ డబ్బులు లేవని వెళ్ళొద్దమ్మా అని అన్నారు. వెళ్ళొద్దమ్మా అని అన్నప్పుడు అప్పుడు నేను ఉండిపోయాను. ఉండిపోతే ఆ రోజు నేను ఒకటి అంటే అప్పటికి శారీస్ ఫైనల్ ఇయర్ కదా, శారీస్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఆవిడ మా బొటానికల్ బాటనీ ప్రొఫెసర్ ఆవిడ పిలిచిన ఏమని పిలిచిందంటే ఓ రెడ్ చీర కట్టుకొని అమ్మాయి నువ్వు లేవు అని అంది. లేగానంటే నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే దేవుడు గొప్ప కృప కలిగినాడు. అప్పటికే దేవుణ్ణి తెలుసుకున్నాను కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి కూడా దేవుడు తట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు అలా పిలిచినప్పుడు నేను మామూలుగా లేచి వెళ్ళి చెప్పాను, మేడం ఇలాగ మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, మాకు ఫీజులు కట్టడానికి కూడా పైసలు లేవు, కష్టం ఉంది, మేము నేను రాలేను అని చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆవిడ అట్లా మాట్లాడింది,
మాట్లాడిన తర్వాత ఏంటంటే ఇప్పుడు నా ముందున్న ఛాలెంజ్ ఏంటంటే బిఎస్సిలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నట్లయితే ఆవిడ నన్ను ఏ విధంగా పిలిచిందో ఒక రోజున ఆవిడే నన్ను పిలిచి మాట్లాడాలి అనుకున్నా. అయితే దేవుడు అంటే ఫైనల్ ఇయర్ అయింది, ఫైనల్ ఇయర్ అయిన తర్వాత 6 ఫస్ట్ క్లాస్ వచ్చినాయి. నేను ఇంటి దగ్గర ఉండి చదువుకునే దాన్ని, ట్యూషన్స్ ఏమీ లేవు, మామూలుగా అన్ని కూడా ఇంట్లోనే చదువుకుంటూ ఉండేవాళ్ళం. 6 ఫస్ట్ క్లాస్ లో కూడా దేవుడు నన్ను ఒక్కదానిగా ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్ గా దేవుడు నన్ను ఉంచాడు, దేవుడికి వందనాలు. ఆ తర్వాత వాళ్ళు లెక్చరర్స్ వాళ్లే అంటే నేను ఎవరినన్ను వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఆ రీతిగా అది అయిపోయింది. బిఎస్సీ అయిపోయిన తర్వాత బిఎడ్ చేయాలని పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు, నేను బీడీకి వెళ్తానన్న. సో బీడీకి స్కోప్ లేదు కాబట్టి బిఎడ్ రాయాల. బిఎడ్ అప్పుడు బిఎడ్ ఎంట్రన్స్ ఉండేది, బిఎడ్ ఎంట్రన్స్ కూడా నాకు ఇష్టం లేదు. నేను మా చెల్లి ఇద్దరం కలిసి రాసాము, నాకు ఇష్టం లేదు మా బీడీ బిఎడ్ ఎంట్రన్స్ రాయటం. అయినా కూడా వెళ్ళి రాశాను. రాసిన తర్వాత నాకు మా చెల్లికి ఇద్దరికి కూడా అంటే ఇద్దరం రాసాం, కాకపోతే నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఫస్ట్ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ గుంటూరుకి వెళ్ళిపోయాను. గుంటూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మాకు థాట్ ఆఫ్ ద డే అని చెప్తారు మార్నింగ్ ఒక ఫ్యూ మినిట్స్. థాట్ ఆఫ్ ద డే చెప్పాను. ఆ రోజు చెప్పిన తర్వాత మా చెల్లి కన్నా తక్కువ మందికి, తక్కువ ర్యాంక్ వాళ్ళకి వాళ్ళు సీట్స్ ఇస్తా ఉన్నారు. అప్పుడు బాగా ప్రేయర్ చేసుకుని, ప్రభా నువ్వు నన్ను ఇక్కడికి పిలిచావు కనుక నువ్వు గొప్ప కార్యం చెయ్యి, నేను వెళ్ళి ప్రొఫెసర్ గారితో మాట్లాడతాను. ముందే ఏం చేశానంటే మా డాడీకి కూడా ఫోన్ చేసి, డాడీ ఇలాగ మీరు కూడా ప్రేయర్ చేయండి, మీరు కూడా ప్రేయర్ చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అని అన్నప్పుడు దేవుడు ఆ రోజు అంటే ప్రిన్సిపల్తో ఫిలోమినా సిస్టర్ అని ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆవిడ విని నా తనకన్నా తక్కువ వాళ్ళకి ఇస్తున్నారని ఆవిడ గ్రహించి వెంటనే అప్పటికప్పుడు అప్లికేషన్ తీసుకొని ఇచ్చింది. ఈ లోపల ఏంటంటే మా డాడీతో మీ పాపకు సీట్ ఇప్పిస్తామని బేరాలు ఆడేవాళ్ళు, తర్వాత రకరకాలుగా చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు. కానీ నాకున్న విశ్వాసం ఏంటంటే నన్ను నేను నమ్మేటువంటి దేవుడు నన్ను సిగ్గుపరచడు. సో ఆ విధంగా నేను వెళ్ళి అంటే అప్లికేషన్ ఆవిడ ఇచ్చారు. వచ్చి తీసుకున్న తర్వాత ప్రభా నువ్వు అప్లికేషన్ ఇచ్చావు కదా, నువ్వు సీట్ కూడా ఇస్తావని ఏం చేశానంటే వెళ్ళేటప్పుడు మా సిస్టర్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాను. సో ఆ విధంగా మా చెల్లిని కూడా అంటే బిఎడ్లో జాయిన్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఈ విధంగా బిఎడ్ కంప్లీట్ అయింది. బిఎడ్ కంప్లీట్ అవగానే ఈ లోపలే మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మ్యారేజ్ గురించి ఆలోచించేటప్పుడు నేనైతే అంటే ఖచ్చితంగా ఒక 5 పాయింట్స్ గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఏమనంటే నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండాలి అని అన్నట్లయితే నాకు కూడా ఒక ఫుల్ టైంలో ఉన్నటువంటి సేవకుడు అయితే కనుక నన్ను అర్థం చేసుకోగలడు. అది ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే నాకన్నా ఎక్కువ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. మూడవది ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో మేము 4 మేము 5 మేము 5 అయితే మా చిన్నమ్మ చిన్నాయన చనిపోతే వాళ్ళు 4 పిల్లలు, తమ్మండుగురము మొత్తం 9 ఉన్నాం. తర్వాత మా పెద్ద ఆయన పిల్లలు ఇద్దరు 11 మంది అమ్మ నాన్న 13 మంది. సో ఈ 13 మంది ఉన్నాము. ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవలు, ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఇలాగ ఏ విషయాలకి దెబ్బలాడుకోలేదు. మా ఒకవేళ ఎవరైనా మా చిన్నమ్మ పిల్లలు కానీ మేము కానీ ఎవరైనా ఒకవేళ దెబ్బలాడుకున్నట్లయితే అవతల వ్యక్తి కూడా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే కనుక దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటారు, మా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకుంటారు అని అనుకొని అది మూడో విషయంగా ప్రార్థన చేశాను. నాలుగోది ఏంటంటే డాడీ అంటే చూడటానికి అలాగా కొంచెం అయినా భూమి కనబడుతుంది కానీ పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి నాయన దగ్గర లేదు, డౌరీ ఇచ్చేటువంటి పరిస్థితి. ప్రభా డౌరీ అడిగినటువంటి వ్యక్తి గురించి అండ్ డౌరీ అడిగినటువంటి వ్యక్తిని నాకు ఈ ప్రభా అని అడిగాను. తర్వాత నేను అంటే మేము అనేక మిషన్స్ ట్రైనింగ్ క్యాంప్స్ నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు అంటే అండమాన్ గురించి బాగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, అండమాన్ వెళ్ళి పరిచర్య చేయాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉండేదాన్ని. సో అలాగా అండమాన్ గురించిన దర్శనం స్పెసిఫిక్గా ఏ వ్యక్తికి అయితే ఉంటుందో ఆ వ్యక్తిని గురించి ఆ వ్యక్తిని నాకు పంపించి ప్రభాని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. కానీ ఈ లోపల ఏంటంటే
నా దృష్టికి ఏది బెస్ట్ అనుకున్నానో దాని గురించి ఆలోచించడం ప్రయత్నించాను. నేను అది దేవుని చిత్తం అని అనుకున్నాను, కానీ మా తల్లిదండ్రులు ఒకే ఒక మాట అన్నారు. వాళ్ళిద్దరూ నాకు పెండ్లి గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏమన్నారంటే, నీకు దేవుని చిత్తము అని తెలియపరిచినట్లయితే నాకు కూడా మాకు కూడా తెలియపరచబడాలా అని అన్నారు. అని అన్నప్పుడు ఆ మాట ఇంకా నేను చాలా ఖచ్చితంగా అది నమ్మాను. అంటే కొంచెం కష్టం వేసింది, ఒక విశ్వాసం ఎందుకు చేసుకునేటప్పుడు ఇలాంటి శ్రమలు అని అనుకున్నాను. కానీ దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని నేను గ్రహించలేకపోయాను ఆ టైంలో. సో ఆ టైంలో అంటే కొంచెం మా మమ్మీ సిక్ అవటం, ఆపరేషన్స్ అవటం, సో ఇలాంటివి కూడా జరిగినాయి. సో అంటే నేను చేస్తుంది నా దృష్టికి నేను అది దేవుని చిత్తం అని అనుకున్నాను, కానీ అది దేవుని చిత్తం కాదని రూఢిగా కనపరిచాడు. సో ఈ ఐదు విషయాలతో నేను పెళ్లి గురించి ప్రార్థన చేసేటప్పుడు నేను అంటే ఏ వ్యక్తిని రెండో ప్రపోజల్ ఏదొచ్చినా కూడా ఒకవేళ నేను చూడాలి, లేకపోతే నేను అంటే ఒకవేళ దేవుని చిత్తమా కాదా అని వెయిట్ చేయాలంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ మిస్టేక్ చేసాము, రెండోసారి జరగకూడదు అనేటువంటి దానితో నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ పరిచర్యలో మట్టికి అట్లాగే కంటిన్యూ అవుతూ ఉండేదాన్ని. సో అంటే ఇలాగ ప్రార్థన చేసుకుంటూ ఉండేటప్పుడు ఒక అక్క వేరే ప్రపోజల్ రాశారు. ప్రపోజల్ గురించి రాసినప్పుడు నేను అంటే తను ఎన్టీపీసీలో జాబ్ చేస్తాడు, ఎన్టీపీసీలో జాబ్ చేస్తుంటే నువ్వు ఎందుకు చేసుకోకూడదు, అక్కడ కూడా పైనీరింగ్ మినిస్ట్రీ కదా అని అన్నారు. అంటే అప్పుడు నాకు మనసు గొప్పలేదు, ఎందుకంటే నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేసుకోవాలనుకున్నాను. ఫుల్ టైం అని అయితేనే నేను కూడా పరిచర్యలో ఉండాలని ఇష్టం ఉంది కాబట్టి నేను ఆ విధంగా చేయాలనుకున్నాను. కాబట్టి నేను ఇంకా ఆ ప్రపోజల్ని అసలు ఇష్టపడలేదు, ప్రార్థన చేయడానికి కూడా నా మనసు లేదు. సో అలాగే కొంతకాలం అంటే కామ్గా ఉన్నాం. ఈ లోపల ఒక ఆంటీ ద్వారా అంటే ఎడ్వర్డ్ విలియం గారి ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వచ్చింది, ప్రపోజల్ వస్తే ఆలోచిస్తూ ఉన్నాము. ఈ లోపలే అంటే ఎవరంటే ఇప్పుడు కృష్ణయ్య గారు, లూయిస్ అక్క, తర్వాత మొండితక్క సుధాకర్ అన్న, శాంతక్క కూడా వాళ్ళొక ప్రపోజల్ చెప్తాము అని అన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఈ విషయాలు షేర్ చేయటం చేశాను. చేసినప్పుడు ఆ విషయాలు వాళ్ళు మనసులో పెట్టుకొని నా గురించి ప్రార్థన చేసి వాళ్ళు ఎడ్వర్డ్ విలియమ్స్ని ప్రపోజ్ చేయటం అనేది జరిగింది. యాక్చువల్గా మా ఇద్దరికి ముందు పెళ్లి చూపులు అలాంటివి ఏమి జరగలేదు. మేము అంటే వాళ్ళ పేరెంట్స్ నన్ను చూశారు, నా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూశారు, కానీ ఈయన కూడా చూడలేదు. కానీ ఏంటంటే ఒకటే ఒకటి, నేను దేవుని పరిచర్యలో ఉన్న వ్యక్తిని కొరకు నేను వేచున్నానని నా తల్లిదండ్రులు అర్థం చేసుకొని తర్వాత ఈ యొక్క కృష్ణ అన్న అంటే పరిచర్య కోసం అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు మా తల్లిదండ్రులు నమ్మి తర్వాత అడ్వర్డ్ విగర్ని అంటే పెళ్లి సంబంధం కుదుర్చడం అనేది జరిగింది. సో ఆ విధంగా మా వివాహం జరిగింది డిసెంబర్ 29, 1992. జరిగిన తర్వాత మాకు అంటే అప్పటి నుంచి కూడా మేమిద్దరం అంటే వితిన్ మంత్లోనే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో అంటే కొత్తగా సంసారం పెట్టాము కదా, హిందూస్ హౌస్లో రెంట్ తీసుకొని జనవరి 26 మేము హైదరాబాద్ వెళ్ళాము. అంటే ఇప్పటి వరకు మేము అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటా ఉన్నాం. ఇప్పుడు మేము కొత్తగా అక్కడికి వెళ్ళాం, పెళ్ళి అయిన తర్వాత వెళ్ళాం. పెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా మా తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మా కూడ రాలేదు, మేమిద్దరమే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అంటే మేము అక్కడ చిలకలగూడలో మేము హౌస్ తీసుకొని ఉంటా ఉండేవాళ్ళం. ఈ లోపల ఏమైందంటే అప్పటికే మేము హైదరాబాద్లో ఈయూలో మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. ఆయన స్టాఫ్ వర్కర్గా అక్కడ చేస్తూ ఉన్నారు. సో తన భార్యగా నేను కూడా తనతో పాటు మినిస్ట్రీకి వెళ్ళటం, బైబిల్ స్టడీస్కి వెళ్ళటం అలాగా జరుగుతూ ఉండేది. చాలాసార్లు అంటే సాతానుడు అంటే మనిషిని మోసం చేయాలని చాలా రకాల ప్రయత్నాలు చేసేవాడు. ఒకసారి అయితే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో బైబిల్ స్టడీ తీసుకోవాలి. బైబిల్ స్టడీ తీసుకోవాలని అంటే నాకు బైబిల్ స్టడీకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోవటం ఏదో విధంగా వెళ్ళిపోయేదాన్ని. వచ్చేటప్పుడు చీకటి అయిపోయేది. చీకటి అయిపోతే నాకు చేత కాలేదు.
ఫస్ట్ టైం నేను ఒక వైపు తిరగాల్సింది ఇంకొక వైపు తిరిగాను. అలాగ అంటే ఎంటీ రోడ్ ఎవ్వరూ లేరు, నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను, ఏం చేయాలో తెలియలేదు. ఈ లోపల ఎవరో ఒక అతను అంటే బాత్రూమ్కి వెళ్తా ఉంటే ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన స్కూటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి, ఏమంటే నేను ఇలా తప్పిపోయి వచ్చాను, నాకు ఎలాగో తెలీదు, ఇలాగ నేను బైబిల్ స్టడీకి వచ్చాను, పైగా నేను చెప్పాను ఆయనకి అంటే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన తీసుకెళ్ళి తార్నాక బస్ స్టాండ్ లో దింపేశారు. అది ఫస్ట్ టైం అయిపోయింది. రెండవసారి కూడా ఏమైందంటే కరెక్ట్ గా ఒక పాయింట్ కి వచ్చేటప్పటికి చాలా హెల్ప్లెస్ గా ఫీల్ అయిపోయేదాన్ని. చేతగా లేదు అసలు. అప్పుడు ఏంటంటే తల మీదేమో అంటే ఎండకి తట్టుకోలేక తల మీద క్యాప్ తర్వాత స్పెట్స్ కళ్ళద్దాలు ఉండేవి, గొడుగుండేది, ఇవన్నీ ఉన్నా కూడా ఎండకు తట్టుకోలేక ఎవరైనా హెల్ప్ ఇస్తానికి కానీ ఈ లోపల వెనకాల ఫాలో అయ్యేవాడిని ఫాలో అవుతూ ఉండేవాడిని. అయినప్పటికీ కూడా దేవుడు అలాగా రెండు సార్లు, మూడవసారి అయితే ఒకళ్ళది కారు అంటే లిఫ్ట్ ఇమ్మన్నట్టు ఆపేశాను. అడిగితే ఆయన ఆపాడు. ఆపిన తర్వాత నేను ఎక్కడ దిగాలో అక్కడ ఆయన ఆపట్లేదు. ఆపకపోతే ఏం చేశానంటే అప్పుడు నేనే డోర్ ఓపెన్ చేసేసి అప్పుడు నేను ఓపెన్ చేసిన దానికి అతను ఆపి నన్ను దిప్పాడు అన్నమాట. కరెక్ట్గా అక్కడి నుంచి మళ్ళా అంటే ఇంటికి నేను గుర్తుపెట్టి వెళ్ళిపోయాను. సో అలాగ మూడు సార్లు అక్కడి నుంచి దేవుడు నన్ను కాపాడాడు, నాకు సహాయం చేశాడు. సో ఇది ఫస్ట్ 3 మంత్స్లో. సో మే ఏప్రిల్ 24th నుంచి మే టైం వచ్చేటప్పటికి ఇద్దరం కూడా రెండు చోట్లకి బైబిల్ స్టడీస్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం, కానీ మాకు తెలీదు అంటే ఈ మాకు ఎవరో విచ్ క్రాఫ్ట్ చేశారనే విషయం కూడా మాకు తెలీదు. కాకపోతే మేము ఇద్దరం తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, అంటే అస్సలు చేతగానటువంటి పరిస్థితి అన్నమాట. మా ఇద్దరం అంటే ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, మిషనరీ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు మాకు దగ్గర డబ్బులు ఉండేవి కాబట్టి ఏం చేసేవాళ్ళం అంటే అక్కడి నుంచి స్టోన్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. స్టోన్స్ తీసుకొని వచ్చి వాటి ప్లేసెస్ గురించి ప్రేయర్ చేయొచ్చు అనేటువంటి హ్యాబిట్ ఇద్దరుకు, అంటే స్టోన్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్ ఇలాంటివి ఉన్నవి కాబట్టి ఇద్దరం కూడా ఆ పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే సరిగ్గా మాకు అంటే ఇలాగ విచ్ క్రాఫ్ట్ చేశారు అనేటువంటిది మేము కూడా రియలైజ్ కాకలేకపోయాము. ఎందుకనంటే ఒకసారి ఇంత అంటే మసప్ ట్యాంక్ కాలేజ్కి వెళ్ళి మినిస్ట్రీ చేసేటప్పుడు ఒకసారి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఎవరో కూడా వచ్చారు, ఇల్లు చూసి వెళ్ళారు. ఏం చేశారో తెలియదు. అప్పటి నుంచి మాకు పరిస్థితులు బాగాలేదు. అయితే అప్పుడు మేము అంటే సరిగ్గా బయలుదేరి మేము అంటే ఇక్కడ బెంగళూరులో క్యాంప్కి రావాలి. క్యాంప్కి రావాలని అన్నప్పుడు గబగబ ఇల్లు ఊడుస్తా ఉంటే రక్తంతో కూడినటువంటి క్వాండమ్స్ దొరికినాయి. అప్పుడు అనుకుంటా ఉన్నాం మేము ఏం చేయలేదు, మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ బిలీవర్స్, ఏంటిది అని అంటే మా ఇంటి వెనకాల సరిగ్గా సంతోషి మాత గుడి ఉండేది. సో అక్కడి నుంచి ఎవరో మరి విచ్ క్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే పడేసినట్టున్నారు, కరెక్ట్గా అది కిటికీలో నుంచి వచ్చి ఇంట్లో పడింది. ఆ సన్నివేశంలో అంటే మేము ముగ్గురం కూడా హైదరాబాద్లో ఒక ఆయన ప్రార్థన చేస్తారని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళితే అవి ఏమైందంటే ఆయన మీడియం ఉపయోగిస్తూ చేస్తారు అని అన్నప్పుడు మాకు అది ఇష్టం లేక మేము వచ్చేసాం. అంటే మాకు చేత కావట్లేదు. మాతో పాటు ఇంకిద్దరు జాన్ క్రిస్టఫర్ డేవిడ్ సుధాకర్ అని మాతో పాటు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు కూడా సిక్ అయిపోతున్నారు. మాతో పాటు వాళ్ళిద్దరు కూడా సిక్ అయిపోతున్నారు. ఈ లోపల జాన్ పాల్ అన్న ఒక అన్న ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉండే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా సాతాన్ యొక్క క్రియ విపరీతంగా చూసాము. ఈ లోపల అంటే మేము అంటే మాకు శక్తిహీనలం అయిపోయాము, మాకు చేతగాట్లేదు, ప్రార్థన చేసుకోవడానికి కూడా నోరు రాదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ లోపల అంటే నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అని అంటే సరిగ్గా మా యొక్క గృహానికి అంటే మా గోడకి వెనకాల ఆ టెంపుల్ ఒకరోజు కిటికీలో నుంచి చూసి, ఓహో ఇదా అంటే నీకు మొక్కితే నాకు ఈ శ్రమలు ఉండవు కదా అనేటువంటి పరిస్థితి నాకు విపరీతంగా వచ్చింది. ఆ తలంపు రాగానే ఏసు రక్తమే జయం, ఏసు నామమే జయం అని చీ అని అనుకుని నేను వెనక్కి వచ్చి అప్పటి నుంచి నేను అంటే దేవుళ్ళు ఇంకా ఎదగడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఒకవేళ ఆ నిమిషంలో నేను ఆ మాట
అనుకోకపోతే యేసు నామములో జయం అనేటువంటిది యేసు రక్తమే జయము అని అనుకోకుండా ఉన్నట్లయితే అది నా పరిస్థితి ఎలాగుండేదో కాదు. మేము ఇద్దరు మరణించి ఉండేవాళ్ళం, కానీ దేవుని యొక్క కృపను బట్టి మేము ఇప్పటికీ సజీవంగానే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పరిచర్యలో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా అంటే మినిస్ట్రీలో నేను అంటే నేను వ్యక్తిగతంగా నేను మినిస్ట్రీలో ఎదగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో అంటే ఇవిడికి ఏమీ ఛాలెంజెస్ లేవు అని అనుకోవడానికి లేదు. మా మేము 96లో మాకు విచ్ క్రాఫ్ట్ చేశారు. 95లోనే మేము చీరాలకి మూవ్ అయ్యాం. చీరాలకి మూవ్ అయిన తర్వాత అక్కడ ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంట్లో ఉంటామన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే నాకు తెలుస్తుంది, అంటే నేను యాక్చువల్గా నా పర్సనల్గా నా హెల్త్ విషయంలో నాకు అంటే మెన్స్ట్రల్ పీరియడ్ కరెక్ట్గా అయ్యేది కాదు, చాలా బాధపడుతూ ఉండేదని రెగ్యులర్ పీరియడ్స్. అయితే నాకు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఒకరోజు చెప్పాను 96లో నేను అంటే గబుక్కుని ఎందుకు అనుమానం వచ్చింది, ఒకవేళ ఏమన్నా కన్సీవ్ అయ్యానేమో అనేటువంటిది మనసులో అనుకొని ప్రభా షారన్ అనేటువంటిది అనుకొని మనసులో అనుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి నాకు ఎప్పుడు ఇంకెక్కువ అనుమానం వచ్చిందంటే దోసకాయ కూర ఒకసారి తింటే వామిటింగ్ అయిపోయింది. ఎడ్వర్డ్ గారికి కూడా అది తెలియట్లేదు. ఆయనకి ఏంటి పరిస్థితి అని అనుకునేటప్పటికి అప్పుడు నేను ఏప్రిల్ 9th మళ్ళీ నా బర్త్డే, 10th మా డాడీ బర్త్డే, 11th మా మమ్మీ వాళ్ళు వెడ్డింగ్ డే కాబట్టి నేను భీమవరం వెళ్ళాను. భీమవరం వెళ్ళేటప్పటికి సైన్స్ టీచర్ మా నాన్నగారు డాడీ చూసి అమ్మ పెద్ద మా పెద్ద అక్కని పిలిచి పెద్ద ఇదిగో దీన్ని పొట్ట ఏదో డిఫరెంట్గా ఉంది, ఒకసారి తీసుకెళ్ళి స్కానింగ్ చేయించాను అన్నారు. అప్పటి వరకు నాకు తెలీదు. మేము స్కానింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అంటే షారన్ ఆల్రెడీ గ్రో అవుతున్నది అనేది మాకు తెలిసింది. ఆ రీతిగా అంటే దేవుడు ఆ బిడ్డ 96లో పుట్టింది, చిన్న బిడ్డ 2001లో పుట్టింది. సో ఈ ఇద్దరు అంటే ఇద్దరు పుట్టినప్పుడు కూడా షారన్ విషయంలో కూడా సాతానుడు ఎప్పుడు నాతో ఛాలెంజ్ చేస్తూ ఉండేవాడు. అంటే అది కడుపులో ఉన్నప్పటి నుంచే సాతాను యొక్క క్రియ స్టార్ట్ అయింది, ఛాలెంజ్ చేయటం, తీసుకెళ్ళిపోతాం. అది పుట్టిన 3rd month 6th month కూడా అలాగ పోరాటం జరుగుతుంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన బిడ్డను నేను ఇయ్యను అని గట్టిగా దాంతో చెప్తూ ఉండేదాన్ని. సో ఆ విధంగా మేము అంటే మినిస్ట్రీలో గ్రో అవుతూ ఉన్నాం. అదే సమయంలో కుటుంబ రీత్యా కూడా బిడ్డలు పుట్టినంత కాలం కూడా అనేక చోట్లకి ఎడ్వర్డ్ గారితో వెళ్ళి పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు, దేవుడు కృప చూపించాడు. అంటే బిడ్డలు అంటే పెద్ద పాప చిన్న పాప కొంచెం పెద్ద అవుతున్నారు, వాళ్ళ స్కూల్ ఇంకా కంపల్సరీ అని అనుకున్నప్పటి నుంచి నేను అంటే పరిచర్యలో ఆయనతో పాటు ఎక్కువగా వెళ్ళలేకపోయాను. సో అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించాడు, బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు, దేవుని యొక్క కృప అధికంగా ఉంది. అదే సమయంలో సాతానుడు కూడా విపరీతంగా అంటే నన్ను నేను ఏదైతే పాపం గురించి నా యవ్వనంలో నేను కట్టుకొని ఉన్నానో నన్ను నేను భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే అదే విషయంలో నన్ను 10 సార్లు 10 సార్లు అంటే ఎత్తి చూపించి నన్ను ఆఖరికి ఒంటరిదాన్ని చేసి దీని జీవితం వేస్ట్ ఇంకెందుకు పనికిరాదు అంటే 10 మంది ముందు కూడా దీని బ్రతుకు వేస్ట్ ఇంకా అన్నటువంటి పరిస్థితుల్లోకి సాతానుడు నన్ను తీసుకెళ్తున్నాడనేది నేను గమనించుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటూ నేను ఒకసారి అనుకున్న ప్రభా ఎడ్వర్డ్ గారేమో మినిస్ట్రీ అప్పుడే టీవీ మినిస్ట్రీ స్టార్ట్ అయింది, ఆయన ఎంతగానో ఎదుగుతూ ఉన్నారు, మరి నేను నా పరిస్థితి ఎలాగన్నప్పుడు నాకు సహాయం చేయి ప్రభా, నువ్వు కావాలంటే నన్ను ఒక లెంప కొట్టు, నాకేం కాదు, నేను తట్టుకుంటాను ప్రభా అని అడిగాను. అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా ఆయన కృప చూపించాడు. ఎడ్వర్డ్ గారు నేను అంటే ఇద్దరం కూడా కుటుంబంగా బిడ్డలతో కలిసి కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడు. అంటే సాతానుడు అంటే ఏ స్టేజ్కి ఆ స్టేజ్ అంటే మనము ఎక్కడైతే ఖచ్చితంగా నిలబడాలని అనుకుంటామో ఏ ఏ విషయాల్లో అంటే దేవునికి అవమానము తీసుకురాకుండా ఉండాలి అని ప్రయాస పడతామో అంటే ఆయన ఎలాగ పడేయలేదు. ఎందుకంటే ఆయన అంటే పరిచర్యం తిరుగుతూ ఉన్నారు.
అంటే ఒక అంటే సువార్తకుని భార్యగా నేను ఆ ఛాలెంజ్ తీసుకోవటం నాకు దేవుడు సహాయం చేశాడు. అంటే అంటే మేము ఎదుర్కొన్నటువంటి కుటుంబంగా మేము ఎదుర్కొన్న విషయాల్లో మేము సిగ్గుపరచబడాలి అనేటువంటి విషయాల్లో కూడా దేవుడు రొప్పు చూపించాడు, నేను నాకు సహాయం చేశాడు. నాకు నిజంగా ఆయన కృప, నేను నీతో ఉన్నాను అనేటువంటిది ఇప్పటికీ కూడా ఆయన నాతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు పుట్టారు, పిల్లల తర్వాత పిల్లల్ని స్కూల్స్కి పంపుతా ఉన్నాం, తర్వాత వాళ్ళ స్టడీస్ విషయాలు అన్నింటిలో కూడా కృప చూపించాడు నాకు. అంటే నేను ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటా ఉన్నానో, బిఎడ్ బీడీ చదువుకోవాలనుకున్నాను, బీటీహెచ్ చదువుకోవాలనుకున్నాను చదువుకోలేకపోయాను, బీడీ చదువుకోవాలనుకున్నాను చదువుకోలేకపోయాను, అయితే ఆ యొక్క ఆశ హృదయంలో అలాగే ఉండిపోయింది. కానీ దేవుడు ఆశ్చర్య రీతిగా నేను 41 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుడు సాయక్స్లో చదువుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మేము 2006లో మేము సాయక్స్కి రావటం జరిగింది. సాయక్స్కి అంటే ఆయన స్టడీస్ కోసం వచ్చాము. ఆయనతో పాటు నేను కూడా అంటే ఒక డిప్లొమా స్టడీస్ లేకపోతే ఒక సర్టిఫికేట్ కోర్సు చేయొచ్చు. ఫస్ట్ సర్టిఫికేట్ కోర్సు స్టార్ట్ చేశాను, తర్వాత డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత వాళ్ళని ప్రొఫెసర్స్ని ప్రిన్సిపల్ని అడిగితే నేను కూడా ఎంఏ చేస్తాను అని అన్నప్పుడు ఎంఏ థియలాజికల్ స్టడీస్ సాయక్స్లు చదవడానికి దేవుడు కృప చూపించాడు, దేవుడు సహాయం చేశాడు. నిజంగా అంటే సాయక్స్లో మేము చదువుతూ ఉన్నప్పుడు కనీసం ఒక 15 అవర్స్ చదవందే అక్కడ పని అవు జరగదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అసైన్మెంట్స్ రాసుకోవాలి, తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. అది కాకుండా అంటే మేము సాయక్స్లో చదివేటప్పుడు నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఉండేవారు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదన్నా ఫుడ్ లేకపోతే డైరెక్ట్గా చిట్టి నాని అనుకుంటా మా దగ్గరికి వచ్చేసేవాళ్ళు. మా దగ్గరికి వచ్చినప్పుడు అంటే మేము వాళ్ళకి కనీసం అంటే వాళ్ళు ఎట్లాంటి దయనీయమైన పరిస్థితులు ఉండేవారు అంటే ఈవెన్ మిడ్ నైట్ అయినా చిట్టి నాని అసలు మా యొక్క ఇంటి తలుపులు ఎప్పుడు కూడా మేము తాళమేయలేదు. ఎందుకనంటే అది ఓపెన్ హోమ్గా పిల్లలకు ఉంటూ ఉండేది. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా వచ్చి తినేవాళ్ళు. బిడ్డల్ని ఓ ప్రక్కన అంటే అసైన్మెంట్స్ చేసుకుంటా, ఇద్దరు బిడ్డల్ని చదివించుకుంటా, తర్వాత ఇంట్లో వంట గింట అంతా నేనే చేసుకుంటా. దేవుడు గొప్ప కృప చూపించాడు. 2009లో ఎంఏ థియలాజికల్ స్టడీస్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నేను యాక్చువల్గా ఎంఏలో జాయిన్ అవ్వలేకపోతున్నానని మా ప్రొఫెసర్ గారు డాక్టర్ బాబు ఇమ్మాన్యుయల్ గారు ఉన్నారు. ఆయన అన్నారు, క్రిస్టియన్ నువ్వు అంటే క్రిస్టియన్ స్టడీస్ ఎందుకు చేయకూడదు, ఎంఏని క్రిస్టియన్ స్టడీస్ ఎందుకు చేయకూడదు అనేసి చెప్పారనమాట. అంటే నువ్వు ఇక్కడ ఎలాగో చదువుకోలేకపోతున్నావు కదా, అక్కడ ఎందుకు అది ఆ కోర్స్ ఎందుకు చేయలేవు అని అన్నప్పుడు, అప్పుడు నేను అంటే నా యొక్క పేరు అందులో ఎన్రోల్ చేసుకోవడానికి నాతో పాటు ఇద్దరం కూడా కలిసి ఆ క్రిస్టియన్ స్టడీస్ ఎంఏని క్రిస్టియన్ స్టడీస్ చదవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ ఏదైతే అంటే గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ వేస్ టు డీల్ విత్ హిస్ పీపుల్. దేవుడు అంటే నా యొక్క లైఫ్ని ఆయన రూపంలోనికి ఆయన పోలికలోనికి ఆయన స్వరూపంలోనికి మలసపడటానికి దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క విధానము అంటే నా జీవితంలో డిఫరెంట్గానే ఆయన చేశాడు. బట్ స్టిల్ ఏంటంటే కొన్నిసార్లు అవమానం పొందటం తప్పలేదు, కొన్నిసార్లు సిగ్గు పొందటం తప్పలేదు, కొన్నిసార్లు అంటే భయపడటం అనేది తప్పలేదు, కొన్నిసార్లు అంటే ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటిది కూడా అనుకోవటం తప్పలేదు. అయినప్పటికీ కూడా ఆయన నిజంగా గొప్ప కృప చూపించాడు. నేను అంటే నా జీవితంలో నేను అంటే ఒక లైఫ్ గోల్ వేసుకున్నాను. ఏంటంటే అది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. ఏంటంటే అది నేను 23 ఇయర్స్ లోపల నా స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. అంటే 20th ఇయర్కి నా స్టడీస్ కంప్లీట్ అయిపోవాలి, 23 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోవాలి, తర్వాత 35 లోపల పిల్లలు పుట్టాలి, ఒక 44-45 లోపల నేను ఒక గృహాన్ని కలిగి ఉండాలి. ఎందుకనంటే నేను అంటే పెరిగిన విధానాన్ని బట్టి మా ఇంట్లో అంటే ఎక్కువ మంది అంటే ఓపెన్ హోమ్గా ఉండటం నేర్చుకున్నాము కాబట్టి ఎంతెంతో మంది అవసరతలో ఉన్న వాళ్ళు వస్తారు.
సో ఆ విధంగా ఆలోచించుకున్నాను. అయితే దేవుడు ఈ అన్ని విషయాలు, అంటే నా దగ్గర డబ్బుండి నేను అడగలేదు, నా దగ్గర పరిస్థితులు ఉండి అడగలేదు, లేకపోతే ఏదో బాగా చదివేస్తాను అంటే అనుకున్నదంతా కూడా అయిపోతుంది అని అంటానికి లేదు. అయినప్పటికీ కూడా దేవుడు చాలా ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. నేను 23 ఇయర్స్కి నేను బిఎడ్ అయిపోయాను. 25 ఇయర్స్కి నా మ్యారేజ్ అయింది. సరిగ్గా 35 ఇయర్స్ లోపలనే పిల్లలు పుట్టారు. అదే సమయంలో అంటే 45 ఇయర్స్ లోపలే ఒక గృహాన్ని కట్టుకొని బెంగళూరులో ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే జీవితంలో చాలాసార్లు నా మట్టుకు నేను నా అంటే నాకున్నటువంటి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి, అంటే తల్లిదండ్రులు చదివించారు, మేము బిఎడ్ అని అంటే బిఎడ్తోనైనా అనుకున్నాం. కానీ దినాన మా సిస్టర్ అంటే రీసెంట్గా అయింది, రిటైర్ అయింది. అక్క కనీసం 1 లాక్ పైన తను తెచ్చుకుందనంటే నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నేను ఫుల్ టైం జాబ్, అప్పుడు మాకు రిక్రూట్మెంట్లో జాబ్స్ ఇచ్చేవారు ఎంప్లాయ్మెంట్స్ ద్వారా. అలాగా అంటే జాబ్ చేస్తే అదే పరిస్థితిలో ఉండేది, కానీ దేవుడు దానికన్నా అధికంగా దేవుడు నన్ను ఉంచాడు. దాన్ని బట్టి నేను అంటే ఎప్పుడు కూడా అంటే గర్వించడానికి నేను ఇష్టపడలేదు. ఓ నేను తెల్లగా, చాలా మంది అంటారు మీ ఎడ్వర్డ్ గారు ఎంత ఇది, నువ్వు కూడా అలా మెయింటైన్ చేయాలంటారు. నాకు మెయింటైన్ చేయడానికి ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే నేను ఎదగటానికి, 18 తర్వాత కూడా ఎదగటానికి దేవుడు నాకు సహాయం చేస్తా ఉన్నాడు. చాలాసార్లు అంటే నేను పడిపోతున్నాను అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను తట్టి లేపాడు. నన్ను అంటే సిగ్గు అవమానము అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ఎప్పుడు కూడా నువ్వు వేస్ట్, నువ్వు పో, నీ జీవితం వేస్ట్ అనే మాట ఆయన దగ్గర నుంచి నేను వినలేదు. అంటే ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్, తర్వాత వీళ్ళందరూ నా వాళ్ళే అని అనుకున్నప్పుడు వాళ్ళు అంటే ఎంత ఇదిగా హ్యూమిలేట్ చేసినా కూడా దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క విశ్వాసతను, తన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా నాకు తగ్గించలేదు. నేను పరిచర్యలో కొనసాగుతున్న కొలది అంటే స్టూడెంట్ మినిస్ట్రీలో స్టూడెంట్గా ఉన్నాను. అయితే 2009లో నేను స్టడీస్ అయిన తర్వాత అందరూ చెప్తా ఉన్నారు మీరు నెక్స్ట్ ఏం చేస్తారని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు నేను అప్పటికి అంటే ట్రాన్స్లేషన్ చేద్దామని, అంటే ఇంగ్లీష్ టు తెలుగు ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేయటం అనేది చేద్దామని అనుకున్నాను. ఆ విధంగా చేస్తూ ఉన్నాను. అదే సమయంలో అంటే సిబిఎన్ వాళ్ళు కూడా IPTV ఇది స్టార్ట్ చేశారు, టిప్రీ టీవీ అని. ఆ టిప్రీ టీవీలో ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటే విత్ఇన్ 3 ఇయర్స్ కనీసం 4,500 పీపుల్తో చాట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా అంటే అది దేవుడు ఎంత కృప చూపించాడంటే అనేక మంది జీవితాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. సరే, ఒక ప్రక్కన ట్రాన్స్లేషన్ మినిస్ట్రీ కొనసాగుతూ ఉంది, మరొక ప్రక్కన కౌన్సిలింగ్ మినిస్ట్రీ కొనసాగుతూ ఉంది. మేము స్టడీస్ అయిన తర్వాత అంటే కొన్ని విషయాలు మమ్మల్ని నన్ను ప్రత్యేకంగా నన్ను అంటే ఒక మినిస్ట్రీ గురించి ఆలోచించడానికి ప్రేరేపించింది. అదేంటంటే యోనక్స్ మధ్య, నపుంసకుల మధ్య పరిచర్య గురించి ఆలోచించడానికి అంటే మొదలుపెట్టిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాను. సాయక్స్లో ఉన్నప్పుడే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు అంటే ఏంటంటే నేను మేబీ ఆ పరిచర్యకు నేను కొనసాగకుండా ఉండాలని, ఆ పరిచర్యను నేను అంటే పరిచర్య చేయకుండా ఉండాలని సాతానుడు అనేక సార్లు నన్ను అంటే భయపడతా ఉండేవాడు. అంటే ఒకవేళ వాళ్ళు ఎవరో వచ్చేసి నన్ను ఏదో చేసినట్టు అట్లాగా అనమాట. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ లోపల నేను 6 మంత్స్ ఒక కంపెనీలో పనిచేశాను. ఊరికి నేను సరదాగా కొంతసేపు టైం పాస్ కోసం అట్లా చేశాను. చేసినప్పుడు అక్కడ యాక్చువల్గా హిజ్రాల్ నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు ఆ హిజ్రాలు వాళ్ళు చెప్తా ఉన్నారనమాట, ఎలాగ వాళ్ళు దేనికోసం ముంబై వెళ్ళారో, దేనికోసం ఏ విధంగా వాళ్ళ జీవితాలు మార్చబడినో చెప్పారు నాకు. చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ లోపల ఒక అక్క నయోమి అక్క అని, ముంబై నుంచి వచ్చే అక్క అని చెప్పింది, అమ్మ
నువ్వు ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఎందుకు నువ్వు అంటే నువ్వు వెళ్ళి మాట్లాడితే చాలు వాళ్ళు నీతో చక్కగా మాట్లాడతారు, ఒక్కసారి నువ్వు అవకాశం ఏది ఒకసారి నువ్వు ప్రార్థన చేయని చెప్తా ఉంది. చెప్తా ఉన్నప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, అలాగే ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు ఆ యొక్క నడిపింపు ఇస్తా ఉన్నాడు. రెండవది ఏంటంటే ఈ నపుంసకుల పరిచర్య చేయడానికి ముందు అంటే మా తాతగారి ఇంట్లో ఇద్దరు నపుంసకులు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. జానకు తాళూరి జానకృపదానం గారని మా తాతగారు, ఆ తాతగారి ఇంట్లోనూ సత్య తర్వాత ఎవరు సత్యమ్మని తాతారావని హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు చేతులతో కొట్టడం అవి చేసినప్పుడు ఎప్పుడు భయపడేవాళ్ళు మా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. సో అది ఒకటి జరుగుతూ ఉంది, అది ఒకటి నా యొక్క మైండ్లో ఉంది. రెండవది ఏంటంటే మేము భీమవరంలో మేము లూథరన్ హై స్కూల్లో చేస్తూ ఉన్నప్పుడు, డాడీ హెడ్మాస్టర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్లేస్ నుంచి చాలా మంది వ్యభిచారులు వెళ్తూ ఉండేవాళ్ళు, అంటే వ్యభిచార వృత్తి చేసేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళని చూసినప్పుడల్లా అనుకునేదాన్ని వీళ్ళని, అయ్యో ఇలాగ ఎలాగా ఎన్నిసార్లు ఒకసారి మేము వెళ్దామని ప్రయత్నం చేసినా మీరు అటు వెళ్ళొద్దు అని అంటూ ఉండేవాళ్ళు. అప్పుడు అనుకున్నాను మనసులో, వీళ్ళని వ్యభిచారి వ్యభిచారి అని మనం పిలుస్తున్నాం కానీ ఏసై అయితే ఆయన క్షమించే హృదయం ఆయనకు ఉంది. యేసుక్రీస్తు ప్రభు లాంటి వాళ్లే క్షమించగలిగినప్పుడు నీవెవరివి ఆమెని వ్యభిచారి అని అంటానికి. సో ఆ ఒక్క ప్రశ్న, ఆ ఒక్క ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉంది. చిన్నప్పుడు మా తాతగారి ఇంట్లో సహాయం చేసిన వాళ్ళు, తర్వాత ఈ ప్రశ్న, కానీ ఎప్పుడు కూడా నేను ఇవన్నీ బయటకు పెట్టుకోలేదు. కానీ కరెక్ట్గా నేను ఈ నపుంసకుల గురించి పరిచర్య గురించి ఆలోచించేటప్పుడు దేవుడు ఈ రెండు విషయాన్ని జ్ఞాపకం చేశాడు. వెన్ గాడ్ ఈస్ దేర్ టు ఫర్గివ్ సంబడి, హూ ఆర్ యు టు క్వశ్చన్ దెమ్? హూ ఆర్ యు టు రేజ్ యువర్ వాయిస్? హూ ఆర్ యు టు రేజ్ యువర్ హ్యాండ్ అని ఈ విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హూ ఆర్ యు టు అట్లీస్ట్ వాళ్ళని అడ్రస్ చేయటం, కానీ నువ్వెవరివి? సో అది నాకు చాలా కఠినంగా అనిపించింది. నేను దేవునితో చెప్పుకున్నాను, ప్రభా నాకు సహాయం చే అని అడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ట్రాన్స్లేషన్ మినిస్ట్రీ ద్వారా వచ్చే కొన్ని డబ్బులు, తర్వాత మినిస్ట్రీ ఏదైనా చేసినప్పుడు వచ్చే డబ్బులు తీసుకెళ్ళి మనం మీ యొక్క నపుంసకుల పరిచర్యలో పెడతామని ఆలోచించి అది ఎడ్వర్డ్ గారితో కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మేము 2012లో ఈ యొక్క నపుంసకుల మధ్య పరిచర్యను కూడా అప్పటి నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అంటే మిషన్ విజన్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంటే నేను ఎదిగే కొలిది దేవుడు ఆ యొక్క విజన్ని అది మారుస్తూ ఉన్నాడు. అంటే ఒక నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, కొంత యవనంలో ఉన్నప్పుడు ఆ యొక్క మినిస్ట్రీని కొనసాగించాను. కొంచెం ఎదిగిన తర్వాత అంటే పెద్దోళ్ళని కౌన్సిల్ చేయటం, ఫ్యామిలీస్ని కౌన్సిల్ చేయటం, తర్వాత ఈ యొక్క హిజ్రాన్ని కౌన్సిల్ చేయటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. సో నేను అంటే అంతము వరకు కూడా నమ్మకంగా ఉండాలి. అంటే నేను ఇలాగా కొన్ని చెప్పగలిగాను అని అంటే అది నా గొప్పతనం కాదు. ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాల నుంచి, ఆ సైనిసైడల్ కర్వ్ ఆ యొక్క అంటే పరిస్థితి నుంచి అంటే స్ట్రేట్ లైన్గా నా విశ్వాస జీవితం పెరిగిందని నేను చెప్పలేను. అలాగ పడిపోతూ పడిపోతూ లెగుస్తూ పడిపోతూ ఉన్న సమయంలో దేవుడు నన్ను ఎప్పటికప్పుడు ఎత్తుకొని దేవుడు నాకు సహాయం చేశాడు. సో ఇప్పటికీ కూడా ఆ యొక్క నపుంసకుల మధ్య పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. తర్వాత దేవుడు అంటే ఇప్పుడు చాలాసార్లు దేవుడు అంటే నా మట్టుకు నేను అనలైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే రీసెంట్గా నేను కొంతమంది వ్యక్తుల్ని అంటే మాట్లాడి అంటే మా తెలిసిన కుటుంబం, ఒక కుటుంబం ఉంది ఇక్కడ, ఆ కుటుంబంలో అంటే మొదటి భార్య బిడ్డ, రెండవ భార్యకి ఇద్దరు బిడ్డలు, కానీ రెండవ భార్య మొదటి భార్య బిడ్డను చూడాలి. సో ఆ రెండవ భార్య ముగ్గురిని తన బిడ్డలుగా ఎంచుకోలేని పరిస్థితి చూస్తూ ఉన్నాను. అప్పుడు వెంటనే దేవుడు నాకు రిమైండ్ చేశాడు ఏంటంటే, ఎంతమంది మా ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం 15 మంది మొన్న చంటి బిడ్డలు ఇద్దరు 13 ఉన్నాం, మేము అందరము కూర్చున్నప్పుడు అందరినీ అర్థం చేసుకోవడానికి, అందరి యొక్క విషయాలు తెలుసుకోవడానికి అందరూ దేవుణ్ణి ఎదగాలని ప్రయత్నం చేస్తున్నది. అది చూసినప్పుడు అది నా గొప్పతనం కాదు,
దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే ఒక తల్లి ఒక భర్తతో ఉన్నప్పుడు ముగ్గురు బిడ్డల్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో దేవుడు నాకు నా చుట్టూ ఇంత బాధ్యతను పెట్టాడని అన్నప్పుడు అది చాలా దేవుని యొక్క కృపగా ఎంచుకుంటూ ఉన్నాను. సో ఇన్ని సంవత్సరాల్లో కూడా పని చేయలేకపోతున్నానే, టయర్డ్ అయిపోయినే, లేకపోతే అదే ఇది అనేది నా మనసులోకి తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే ఒకవేళ నేను టయర్డ్ అయిపోయాను అనేటువంటి పరిస్థితి నా మనసులోకి తెచ్చుకున్నట్లయితే నేను నెక్స్ట్ మినిట్ వేరే పని చేయలేను. సో ఐ హ్యావ్ టు పుల్ మై సెల్ఫ్. దేవుని ద్వారా వచ్చేటువంటి మోటివేషన్ని, దేవుని ద్వారా వచ్చేటువంటి అంటే ఆ యొక్క అంటే ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పాటలు అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నన్ను నేను ఎప్పటికప్పుడే నేను అంటే దేవుళ్ళు కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఒక ఆపరేషన్ జరిగింది నాకు. ఆ ఆపరేషన్లో కూడా యాక్చువల్గా అడ్వర్డ్ గారు ఇక్కడ లేరు, మినిస్ట్రీలో ఆయన తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు అంటే నాకు ఎందుకో భయం వేసింది. ఒకరోజు ఎవరో ఇలాగా ఏంటి హెన్నియా కలిగి చచ్చిపోయారంట అనేది అంటూ విన్నాను. విన్న తర్వాత భయం వేసింది. భయం వేసిన తర్వాత ఎక్కడ టెస్టులు అన్నింటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే నాకు ఉన్నటువంటి హెన్నియా కానీ ఉన్నటువంటి ఫైబ్రాయిడ్ కానీ చాలా పెద్దది, ఆల్మోస్ట్ 12 సెంటీ 12 సిఎం అనేది అంత పెద్దగా ఉంది. అయితే ఆ టైంలోను అంటే అప్పుడు నాకు తెలుస్తుంది, అంటే ఇలా పట్టుకుంటే కూడా నాకు తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు చాలా భయం వేసిపోయింది. దాంతో బీపీ స్టార్ట్ అయిపోయింది. బీపీ స్టార్ట్ అయింది తర్వాత ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాల్లో నేను చాలా నలిగిపోవాల్సి వచ్చింది. నాకు అప్పటి నుంచి బీపీ స్టార్ట్ అయింది. బీపీ స్టార్ట్ అయిన తర్వాత నేను అప్పుడు అంటే కరెక్ట్గా అంత ముందే ఒక ఆంటీతో ఒక అపాయింట్మెంట్ పెట్టుకున్నాం హైదరాబాద్లో. జూన్ 9th వెళ్ళి నేను జూలై 9th నేను హైదరాబాద్ వెళ్ళి కలవాలని పెట్టుకున్నాం. సో దాని ప్రకారం నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. ఎడ్వర్డ్ గారు ఆ మీటింగ్ అయిన తర్వాత ఆంటీ దగ్గరికి వచ్చారు. ఈ లోపల ఏం చేశానంటే నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు వెంటనే రేపే పెట్టేసుకుందాం ఆపరేషన్ అని అన్నారు. ఆపరేషన్ అని పెట్టుకుందాం అని అన్నప్పుడు వెంటనే అంటే నెక్స్ట్ డే ఆ రీతిగా మేము వెంటనే ఆపరేషన్ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత పిల్లలు ఇక్కడి నుంచి వచ్చారు, డాక్టర్ చిన్నబాబు అని, తర్వాత ఇంకొక డాక్టర్ ఇద్దరు కూడా చేశారు. వాళ్ళిద్దరూ అంటే ఆ అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేంత వరకు కూడా కొంచెం భయం ఉంది. కానీ తర్వాత 3 దినాల తర్వాత నేను మంచిగా అంటే లేచి నడవమని అన్నారు. ఆ తర్వాత నేను దేవుని కృపను బట్టి నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండానే దేవుడు నాకు సహాయం చేశాడు. పెద్ద పాప పుట్టేటప్పుడు అంటే డాక్టర్స్ డెలివరీ అవ్వట్లేదు, నాళ్ళు పొడిచి చేస్తూ ఉంటే అప్పుడు నేను అనుకున్నాను ప్రభా బ్రతికితే నీకోసం, చనిపోతే నీకోసం అని. అలాగా ఇది ఆపరేషన్ కూడా ఆల్మోస్ట్ అంటే 2వసారి దేవుడు నాకు జన్మనిచ్చినట్టు అయింది. దేవుని కృపను బట్టి అంటే 4 ఆపరేషన్స్ అంటే అవన్నీ కూడా ఒకసారి చేశారు. అయినప్పటికీ దేవుడు అంటే 2nd మంత్ నుంచే నా పని నేను చేసుకోవడానికి, తర్వాత ఎంతమందిని అంతమందిని చక్కబెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడు కూడా నా జీవితంలో అంటే ఎవరో ఏదో ఇస్తారులే కాబట్టి ముందే అప్పు చేసుకుందాం అనేటువంటి పరిస్థితి మా జీవితంలో ఎప్పుడూ పెట్టుకోలేదు. నా మట్టుకు నేను ఏది అవసరమైనా కూడా దేవుని వైపు చూడాలి అనేటువంటి విషయాన్ని నా మట్టుకు నేను నేర్చుకున్నాను. దేవుణ్ణి అడగటం స్టార్ట్ చేశాను. రీసెంట్గా అంటే మేము చేస్తున్న పరిచర్యలో మాకు ఖచ్చితంగా అంటే మినిస్ట్రీ జరగాలి అని అంటే ఒక బిల్డింగ్ కావాలి. తర్వాత పరిచర్యకి అంటే కొన్ని 12 ప్లేసెస్లో మినిస్ట్రీ జరుగుతుందంటే ఆ 12 ప్లేసెస్లో కూడా పరిచర్య జరగాలి, ఆరాధన జరగాలంటే ఒక చిన్న సంఘంగా కూడితే వాళ్ళు ఎప్పుడేమన్నారంటే మాకు చర్చ ఏదన్నా ఉంటేనే మేము అక్కడికి వచ్చి మేము చేయగలుగుతాం కానీ ఇంట్లో పెడితే మేము రాము అని అన్నారు. సో ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తూ ఉన్నానంటే ఒక డైరీ తీసుకొని
నాకు అంటే నేను పరిచర్య చేయడానికి ఎలాంటిది కావాలని వేసి అంటే ప్లాన్ తీసుకొని ప్రార్థన చేయటం చేస్తా ఉన్నాను. సో దేవుడు కృప చూపించాడు, దేవుడు సహాయం చేశాడు. ఎందుకనంటే ఏది కట్టినా ఏది చేసినా నేను అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయటానికి కాదు, కానీ దేవుని యొక్క పరిచర్య జరగాలి. సో ఆ విధంగా దేవుడు అంటే ఎప్పటి వరకు కృప చూపించాడు అనేక విషయాల్లో, అనేక విషయాల్లో. నేను అంటే ఈవెన్ మా తల్లిదండ్రులు కానీ, మా అక్క చెల్లెండ్రులు కానీ, మా తోబుట్టువులు, నాకు ఐదుగురు, మేము ఐదుగురుము, ఎడ్వర్డ్ గారి తరఫున వాళ్ళు ఏడుగురు. అంటే నా కుటుంబానికి, నాకు ఎడ్వర్డ్ గారికి 10 మంది కుటుంబాలు అటు ఇటు. సో ఏది చేసినా కూడా ఎంతమందికి సరిపోవాలని ఆలోచించేదాన్ని, ఏది చేసినా కూడా అందరికీ సమానం, అటు కాదు ఇటు కాదు అన్నట్టు. ఈవెన్ మా మమ్మీ డాడీలని, మా మమ్మీ డాడీ, అమ్మ డాడీ అని మా అమ్మని అంటాను, మమ్మీ డాడీ అని ఎడ్వర్డ్ గారు తల్లిదండ్రులు అనేదాన్ని. మాకు అంటే చాలాసార్లు ఒక చోట అయితే చాలా క్రిటికల్ ఇష్యూ అయింది. ఏంటంటే మాతో పరిచర్య చేసేటువంటి ఆవిడే, ఒక ఆవిడ వెళ్ళి మీ కోడలు ఎలా ఫీల్ అవుతుందని అని అలాగ కూడా మా యొక్క కుటుంబాన్ని పాడు చేయడానికి ట్రై చేశారు. అప్పుడు ఎడ్వర్డ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ మమ్మీ డాడీతో ఇది ఇది పరిస్థితి అని చెప్పడం జరిగింది. అప్పుడు అంటే ఎప్పుడు అంటే అత్తిళ్ళు అని అనగానే చాలా మందికి ఎంతో నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, అమ్మో వీళ్ళు ఏదో రాక్షసులు అన్నట్టు ఉంటుంది. కానీ నా కుటుంబంలో, నా జీవితంలో అలాంటిది నాకు ఎప్పుడూ లేదు, ఎప్పుడు కూడా లేదు. ఎందుకనంటే ఎప్పుడు అత్తింటికి వెళ్ళినా కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేదాన్ని, దేవా నాకు సహాయం చేయి, నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతున్నానంటే సమాధానం అనేది ఉండాలి. సో అలాగా అంటే దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. ఇంకోటి ఏంటంటే నేను చాలా అంటే గర్వంగా చెప్పడం కాదు, కానీ దేవుడు అంటే మనము సహాయం అడిగినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితికైనా కూడా మనకు సహాయం చేయగలడు, ఎట్టి పరిస్థితులైనా కూడా. ఒకసారి మా మమ్మీ అంటే ఎడ్వర్డ్ గారి తల్లి, తనకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చి దేవుని కృపను బట్టి చక్క కోలుకుంది, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ టైంలో నేనున్నాను చంటి పాప శారంతో. ఉన్నప్పుడు అంటే చాలాసార్లు తనకి మోషన్ అయ్యేది కాదు. అలాంటప్పుడు వేలు పెట్టి తీయాల్సి వచ్చేది కొన్నిసార్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు కూడా నేను ఏడవలేదు, సిగ్గుపడలేదు. తర్వాత తల్లి అని గౌరవించానేమో, అది ఆ ఆశీర్వాదము ఇప్పటికీ కూడా నాకుంది. సో అలా చేసినప్పుడు ఒకసారి అంటే ఎలాగ అంటే నా జీవితంలో అంటే ఏంజల్స్ అనేది ఏ విధంగా ఇదవుతుంది అంటే, ఒకసారి మమ్మీ మోషన్కి వెళ్తూ ఉన్నారు, నాకు అర్జెంట్ అని అనగానే ఇలా పట్టుకొని కూర్చున్నాను. నీళ్లు లేవు, ఏం చేయాలో తెలియదు, కమోడ్ పెట్టేశాను. అప్పుడు మా చిన్నది శారన్ చూసి చక్కగా వెళ్ళి ఒక చిన్న మగ్గులోని కొన్ని వాటర్ తీసుకొని వచ్చిందనమాట. అప్పుడు మమ్మీని క్లీన్ చేసి మళ్ళీ కొంచెం నీళ్ళు అది కమోడ్ తీసేసిన తర్వాత మళ్ళీ బట్టతో క్లీన్ చేయడానికి సహాయం చేశాడు. అంటే నా జీవితంలో అలాంటి లిటిల్ ఏంజల్స్ లాగా చిన్నపిల్లలే కానీ పెద్దోళ్ళే కానీ ఎంతోమంది దేవుడు కృప చూపించాడు. ఎంతోమంది అంటే నా అవసరతలో నేను అంటే ఓడిపోయేంతానేమో అని అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నేను అంటే చిన్నప్పటి నుంచి మా ఇల్లు ఎలాగుంటుందంటే, ముందేమో మన పెంతకోస్త చర్చ్ ఉంటుంది, ఇటు కొంతవైపు ఏమో అంటే బేతెల్ ప్రేయర్ హౌస్ అని అది ఇండిపెండెంట్ చర్చ్, ఇక్కడ వెనకాలేమో డబ్ల్యూఎంయూ వాళ్ళది టీసీ అంకులలో చర్చ్ ఉండేది. సో అంటే అటు అంటే పెంతకోస్త ఈ యొక్క ఎక్స్పీరియన్సెసే కానీ లేకపోతే మామూలుగా అంటే ప్రవచనాలు చెప్పటం ఇవన్నీ కూడా అంటే మాకు చిన్నప్పటి నుంచే తెలుసు. తర్వాత దేవుడు అంటే మాట్లాడుతున్న కొలిది ఆ వాటిలో కూడా అంటే నా విశ్వాసాన్ని పెంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు అంటే అద్భుతాలు లేవు అనేటువంటిది ఆలోచిస్తే లేవు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నా జీవితంలో నేను చాలా అద్భుతాలు చూశాను. కొన్ని కొన్ని ఇష్యూస్లో అంటే నాకు సాల్వ్ చేత కాదు అని అనుకున్నప్పుడు
ఈవెన్ మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా షారన్ షైనీ. షైనీ చాలా సార్లు కొన్నిసార్లు అంటే ఏదో చిన్న విషయంలో మాట్లాడటం, ఏడు ఏడు ఒకటి మాటలు చేస్తూ ఉండేది. ఐ డోంట్ నో, సమ్టైమ్స్ ఐ డోంట్ నో హౌ టు కౌన్సిలర్. కానీ చాలా సార్లు ఈవెన్ చిన్న ఏజ్ లో కూడా షారన్ అంటే దాన్ని ఏదో విధంగా మోల్డ్ చేసి తను అంటే మా అంటే తను మాట వినేటట్లు చేసేది. నేను ఎలాగ అంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటే నన్ను మోల్డ్ చేసే విధానంలో, నన్ను ఆయన రూపంలోనికి ఆయన స్వరూపంలో మార్చబడటానికి, నన్ను మోల్డ్ చేయడానికి అనేక మందిని ఉపయోగించుకున్నారు నా జీవితంలో. అంటే రీసెంట్గా అంటే చాలా కాలం నాకు ఎదురైన ప్రశ్నలను బట్టి నేను కొంతమందితో అంటే మాట్లాడటానికి కానీ సలహాలు తీసుకోవడానికి కానీ భయం వేస్తూ ఉండేది. చేత కాలేదు అంటే నాకు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను వాళ్ళ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయాలు అర్థమైనడు నాకు చాలా భయం వేసేది. కానీ ఆ టైంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ దేవుని బిడ్డలంటే కొంచెం వృద్ధులైనటువంటి బిడ్డలు, ఒక ఆంటీ ఉన్నారు సుందర్లీ లాంటి అని, ఆ ఆంటీని తన దగ్గర కౌన్సిల్ చే తీసుకోవటమే కానీ తన ద్వారా తన గురించి అంటే తను నాకు ప్రేయర్ చేయటం కానీ నాకు ఏదన్నా సమస్య ఉంటే ఆంటీతో చెప్పుకోవటం, ప్రార్థన చేసుకోవటం, అలాగే జంగం మోజెస్ గారు, తర్వాత రబ్బీ విన్సెంట్ గారు, వీళ్ళు అంటే నా జీవితంలో ప్రత్యేకంగా నేను అంటే ఏది ఆలోచన వచ్చినా ఏ తలంపు వచ్చినా కూడా దేవునితో చెప్పుకోవటం, తర్వాత వీళ్ళతో షేర్ చేసుకోవటం, ఆ విధంగా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఏ విషయమైనా ఫైనాన్సెస్ గురించి అయినా దేని విషయమైనా కూడా అంటే నేను అంటే భయపడిపోయి ఏదో చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయను. దేవుని బట్టి అంటే దేవునిలో ధైర్యంగా జీవించడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. రీసెంట్గా అంటే మా యొక్క రెడీమ్ చారిటబుల్ ట్రస్ట్లో మా అంటే మా హిజ్రాలకి సహాయం చేయాలని ఆలోచించాం. ఆలోచించినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా నాకు ఈ పరిస్థితుల్లో నేనున్నాను, నాకు ఇంత డబ్బులు నువ్వు అనుగ్రహిస్తేనే కానీ నేను చేయలేను, ఎందుకనంటే నేనేం చేసినా ఇప్పటికే అంటే ఇంట్లో ఖర్చులే కానీ ఏదన్నా కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో కూడా మేము ఎవరిని మేము అడగలేదు, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు కృప చూపించే కొలిది మా జీవితం నడుస్తూ ఉంది. ఎందుకనంటే COVID-19 ఇది అంటే స్టార్ట్ అవుతుంది. నేను యాక్చువల్గా మార్చ్ 13 భీమవరంలో ఉన్నా. భీమవరంలో అంటే మా పాప చెప్పింది, అమ్మా నువ్వు నీ ఎక్కడ ఉన్నావు, ఇక్కడ ఏమి సరుకులు దొరకట్లేదు, నువ్వు ఏదో విధంగా నువ్వు చూడు అనేసి చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఇక్కడ దొరకకపోవటం ఏంటి, బెంగళూరులో దొరకకపోవటం ఏంటి అని అనుకుంటా ఉన్నాను. కానీ నేను బయలుదేరి వచ్చాను 14th, కొంచెం ఎమర్జెన్సీ అన్నాడు, కొనుక్కొని వచ్చాను. ఈ లోపల ఒక బ్రదరు, ఎప్పుడు మేము మాకు తెలియదు అట్లాగా ట్రాన్స్పోర్ట్ చేస్తారని కూడా, ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఉన్నాం, ఏ ఒక్కరిని కూడా నేను ఫాస్టింగ్ పెట్టలేను కాబట్టి నేను అంటే ఆ బ్రదర్ అన్నారు మీరు ఇట్లా నేను పంపిస్తాను, మీరు డబ్బులు వాళ్ళకి వేసేయండి అని చెప్పారు అన్నమాట. సో ఆ విధంగా కొంచెం ముందుగానే అంటే కొన్ని సరుకులు అంటే బిడ్డలు, మేమిద్దరం ఉంటే పర్వాలేదు, మాతో పాటు ఉన్నటువంటి బిడ్డలు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదని మా పెద్ద పాప అంటే చెప్పటం వలన అంటే వెంటనే అవి మేము చేసుకోవటం జరిగింది. ఇలాగ మాతో అంటే ఇక్కడ మాకు బెంగళూరులో చర్చ్ అనేది కూడా మేము రన్ చేస్తూ ఉన్నాము. అది ఎవరో కాదు, మేము అంటే ఈ యొక్క ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ యొక్క పనివారి కోసం మేము స్టార్ట్ చేసాము. సో అది May 3, 2015 నుంచి కూడా అలాగే కొనసాగుతూ ఉంది. నేను చూసుకుంటూ ఉండేదాన్ని, కాకపోతే కొన్నిసార్లు ఈ యొక్క మినిస్ట్రీకి కూడా ఆంధ్ర వెళ్ళాల్సి వస్తుందని అప్పుడు మేము పాస్టర్ నవీన్ అని ఆయన పెట్టుకున్నాం. సో ఆ విధంగా ఇక్కడ బెంగళూరులో పరిచర్య కూడా జరుగుతూ ఉంది. మేము ఉన్న 20 మందిలోనే ముగ్గురు తమిళ ఫ్యామిలీస్. సో ఒక ఆవిడకైతే అసలు తమిళము అంటే నాకు తమిళం రాదు, నేను తెలుగులోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఆమెకు అసలు విశ్వాసం కూడా అంటే విశ్వాసం అంటే ఏంటో కూడా తెలీదు, దేవుణ్ణి గురించి కూడా తెలీదు. కానీ ఆమె అర్థం చేసుకున్న దాన్ని బట్టి
ఆమె యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించింది. సో అంగీకరించిన తర్వాత ఆమెకు తర్వాత ఇంకొంతమందికి దేవుడు ఇక్కడ బాప్టిజం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఇక్కడ పరిచర్యలు అంటే అంటే నా మట్టుకు నేను అంటే బయటికి వెళ్ళి పరిచర్య చేయలేను అనేటువంటిది అంటే ఆ వెలితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా అంటే మా యొక్క అంటే మా జీవితం మా కుటుంబ జీవితంలో తర్వాత మా అంటే మా తల్లిదండ్రులు నేను పెరిగినప్పుడు ఆ సమయంలో కానీ మా తల్లిదండ్రులు నన్ను వివాహంకి ఇచ్చి తర్వాత ఎడ్వర్డ్ గారితో నేను ఉన్నంత కాలం ఎంత కాలంలో కూడా ఎప్పుడైనా అంటే ఏదైనా పరిస్థితి నాకు లేదనుకోండి, ఒకవేళ ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని అడగటం నేను చేయలేదు. ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుడు నాకు ఏదో విధంగా దాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ మా ఇంట్లో మా సిస్టర్స్ చెప్పులు కొనుక్కున్నారనుకోండి, నాకు చెప్పులు అవసరమైతే వాళ్ళకి సరిపోయే కావు, నాకు ఆ చెప్పులు పట్టాయి. సో అలాగా ఈవెన్ స్మాల్ థింగ్స్లో కూడా దేవుడు కృప చూపించాడు, దేవుడు సహాయం చేశాడు. సో దేవుడు అంటే చాలాసార్లు నేను అంటే ఏ విధంగా నేను ఇతర వ్యక్తులను అర్థం చేసుకోవాలన్నప్పుడు ఒకే ఒకటి ఆలోచిస్తాను, దేవుడు నన్ను ప్రేమించిన రీతిని నన్ను క్షమించిన రీతిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఆ యొక్క క్షమాపణను ఆ యొక్క ప్రేమను అవతల వ్యక్తికి నేను ఎక్స్టెండ్ చేయగలను. సో అది నేను నా జీవితంలో నేర్చుకున్నాను. సో నా జీవితం అంతమయ్యే వరకు కూడా ఆయనకి మహిమకరంగా ఇంకా ఆయనకి అంటే ఏది ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఏ విధంగా నేను కొనసాగాలో సో ఆ విధంగా కొనసాగేటట్లు ఆయన వాక్యము అంటే నేను జెర్మియా 9th chapter చదువుతూ ఉన్నప్పటికీ కూడా అంటే ఈ దినాలలో జరిగినటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో అంటే నడిపిస్తూ ఉన్నాడు. ఈ COVID-19 అయితే అసలు ఈ టైంలో ఈ 50 days లో కూడా దేవుడు అత్యధికమైన కృప చూపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా ఒక ఆవిడ పాప అంటే ఫ్యామిలీ దే ఆర్ ఇన్ US, వాళ్ళు నాక నాకు కోవిడ్ వచ్చిందాక నాకు ఇలాగ వైరస్ అటాక్ అయిందాక నంది అని అంటే అవునమ్మానని ఆ రోజు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ పాపని రోజు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాను. మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పాప దేవుని కృపను బట్టి తన స్వస్థత పరచబడ్డది. తను తన భర్త కూడా ఇద్దరు స్వస్థపరచబడి దేవుని కృపను బట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు సజీవులుగా ఉన్నారు. నిజంగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది గొప్పతనం కాదు. దేవుడు ఇలాంటి చాలా చేశాడు అంటే తెలిసి నేను గ్రహించిన కొన్ని గ్రహించినవి కొన్ని దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటూ ఉన్నాడు. కాకపోతే అంటే బయటికి వెళ్ళి పబ్లిక్గా చేసిన చేయకపోయినా నేను ఇంట్లో ఉండి దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న పరిచర్యను దేవుడు కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. సో ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది. నేను వక్తలాగా ఒకవేళ మాట్లాడలేకపోయినా దేవుని కృపను బట్టి దేవుడు నా జీవితంలో ఆయన మోల్డ్ చేస్తున్న రీతి, ఆయన నన్ను నడిపిస్తున్నటువంటి రీతి, ఆయన నన్ను ఇంకన్ను ఆయన స్వరూపంలోకి మార్చుతున్న స్థితిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ ప్రయాణంలో మరి ఎడ్వర్డ్ గారు ఆయన నా భర్తగా లేకపోతే చాలా కష్టమైండేది. నిజంగా దేవుడు తనకిచ్చినటువంటి కృపను బట్టి దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క దయార్థ హృదయాన్ని బట్టి దేవుడు అంటే ఎడ్వర్డ్ గారు నన్ను అంటే ఇప్పటి వరకు కూడా ఆయన నా ప్రయాణంలో అంటే ఈ పరిచర్య గురించి ఏది చేయాలన్నా పరిచర్య విషయంలోనే కానీ కుటుంబ విషయంలోనే కానీ ఫస్ట్ ఆయనతో చెప్తాను, ఆయనతో చెప్పి మిగిలిన అన్ని కూడా నేను చేయవలసినవి నేను చేస్తూ ఉంటాను. అంటే నెగిటివ్గా ఏం కాదు, అంటే మిగిలిన ఏదైనా చిన్న చిన్న పనులు చేయాలన్నా కూడా ఆయనకి చెప్పి చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత తను కూడా నన్ను ఇప్పటి వరకు కూడా నన్ను నేను ఒక విశ్వాస జీవితంలో పడడానికి దేవుడు తనకు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు, తను నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. సో దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.
అంటే ఒక వ్యక్తిగా తను అంటే ఊరు మినిస్ట్రీకి తను బయటకు వెళ్ళినప్పుడు మేబీ చాలా సార్లు ఒంటరిగా ఫీల్ అయ్యి ఒంటరిగా ఉన్నటువంటి దినాలు ఉన్నాయి. నేను ఇతరుల ద్వారా మోసపరచబడిన దినాలు ఉన్నాయి. తర్వాత నేను అంటే ఎందుకు పనికిరావు, నీ జీవితం వేస్ట్ అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎంతో కృప కలిగిన వాడుగా ఆయనకు విశ్వాసతను నా పట్ల కనపరుస్తూ మేమిద్దరం అంటే మేమిద్దరం కుటుంబంగా ఉండకుండా కూడా నాశనం చేయాలనేటువంటి పరిస్థితులు అనేకమైనవి. బట్ స్టిల్ దేవుడు ఎప్పుడు కూడా గొప్పవాడు, ఆయన జయము, ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడుగా ఆయన యొక్క పునరుద్ధాన శక్తినిచ్చి మేమింకా ఆయనకి బిడ్డలంగా అంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సో మా అందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మేము చేస్తున్నటువంటి పరిచర్య నాకిద్దరు బిడ్డలతో పాటు ప్రస్తుతం మేమందరం కూడా ఉన్నాం, ఓ 15 మంది ఉన్నాం. మా అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. మేము అంటే రెడీమ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడీమ్ మినిస్ట్రీస్ అన్ని నపుంసకుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆ పరిచర్య ఇంకా విస్తరించబడాలి. ఆ పరిచర్యను ఆటంకపరిచే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. బట్ ఏంటంటే దేవుని యొక్క పరిచర్య అది మనము అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఫైటింగ్ చేసుకునేది కాబట్టి ఆయన యొక్క పరిచర్యను ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన రీతిలో నేను చేసేటట్లు మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే సిస్టర్ అడిగారు నాకు అసలు ఎవరో ఏంటో కూడా తెలీదు, మీరు టెస్టిమోనీ చెప్పండి అని అన్నారు. ఇది ఫస్ట్ టైం నేను అంటే ఈ రీతిగా ఎంతసేపు నేను మాట్లాడటం. చాలా థ్యాంక్స్ అండి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. నేను లాస్ట్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఆ విధంగా నేను అంటే బ్రతికేటట్లు నా గురించి మీరు ప్రార్థన చేయండి. నేను చెప్పాను కదా నాకు 10 మంది మా కుటుంబానికి 10 మంది సిబ్లింగ్స్ ఉన్నారు. సో 10 మంది కుటుంబాలు అంటే మేమందరం కూడా దేవునికి నమ్మకంగా ఉండేటట్లు మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్.